నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. జిల్లాలో కరోనా కల్లోలం, కేసుల నమోదులో సరికొత్త రికార్డు. కరోనా కట్టడికి వాల్తేరు డివిజన్ పటిష్టవంతమైన చర్యలు, టెక్నాలజీ వినియోగంలో ముందంజ. హై పవర్ కమిటీ సిఫార్సులు అమోఘం, సిపిఐ నేత కితాబు. ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించాలి, అధికారులకు నగరవాసుల విజ్ఞప్తి. నాలుగు వందల అరవై మూడో నెంబర్ జీవో గడువును పొడిగించాలి, ప్రభుత్వానికి సిపిఐ విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలకెళ్దాం. జిల్లాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ రాకసి విరుచుకుపడుతోంది. మరింత బలాన్ని పుంజుకొని ప్రజలపై పంజా విసురుతోంది. రికార్డు స్థాయి కేసుల నమోదులో జిల్లా వాసులను గజగజ వణికిస్తోంది. పాజిటివ్ కేసులను పెంచడమే కాకుండా గురువారం మరో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. తాజాగా 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 148 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధికంగా కేసులు నమోదవడం ఇదే ప్రథమం. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 1955కు చేరింది. జిల్లాపై కరోనా పగబట్టింది. రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. రికార్డు స్థాయి కేసుల నమోదుతో జిల్లాలో టెర్రర్ సృష్టిస్తోంది. కోరలు చాస్తూ పంజా విసురుతోంది. విలయతాండం చేస్తూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. జిల్లా అంతటా విస్తరిస్తూ ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా 148 మందికి వ్యాధి సోకి బాధితుల సంఖ్యను 1955కు చేర్చింది. వీరిలో 980 మంది డిశ్చార్జ్ అవ్వగా 960 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య కన్నా డిశ్చార్జ్ అయిన కేసులు కాస్త ఎక్కువగా ఉండడం ఒకంత ఉపశమనం. జోడుగుళ్లపాలెం, ఎండాడ, విశాలాక్షినగర్, సబ్బవరం, టెక్కలపాలెం, సింహాచలం, బాలాజీ గార్డెన్స్, జీవీఎంసీ, 70వ వార్డు ఎర్రగడ్డ కాలనీ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నివారణకు రైల్వే యాజమాన్యం పటిష్టవంతమైన చర్యలు చేపడుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వైరస్ నియంత్రణకు అడ్డుకట్ట వేస్తోంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఇట్టే గుర్తించేందుకు వీలుగా వీడియో థర్మల్ స్కానర్ను ప్రవేశపెట్టిన ఈస్ట్ కోస్ట్ రైల్వే యాజమాన్యం ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో కూడా కరెన్సీ నోట్లు, టికెట్లను పూర్తిగా శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. విశాఖ రైల్వే స్టేషన్ ఇదో అందమైన స్టేషన్. స్వచ్ఛతేహిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ రైల్వే స్టేషన్పై కరోనా దెబ్బ పడింది. ముందున్న రద్దీ ఇప్పుడు రైల్వే స్టేషన్లో కానరావడం లేదు. ఉద్యోగులు కొంతమంది ప్రయాణికులకు మాత్రమే పరిమితమైపోయింది. అయినప్పటికీ కరోనా వ్యాప్తిని నిరోధించడంలో రైల్వే యాజమాన్యం రాజీ పడడం లేదు. రైల్వే స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సాంకేతికను అందిపుచ్చుకుంటూ కరోనా బారి నుండి వారిని కాపాడేందుకు సకల చర్యలు చేపడుతోంది. దేశంలోనే తొలిసారిగా వీడియో థర్మల్ స్కానర్, అల్ట్రా వయలెట్ శానిటైజర్ యంత్రాలను అందుబాటులోనికి తీసుకొచ్చి దేశంలోనే ఆదర్శ రైల్వే స్టేషన్గా నిలిచింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో కరెన్సీ నోట్లు, టికెట్లను పూర్తిగా శానిటైజ్ చేసేలా చర్యలను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం 24 అల్ట్రా వయలెట్ శానిటైజర్ యంత్రాలను తయారు చేసింది. తూర్పు కోస్తా రైల్వే జోన్లోని ఇతర స్టేషన్లలోనూ ఏర్పాటు చేసేందుకు మరో 126 యంత్రాలని రూపొందిస్తోంది. ఈ ప్రయోగం దేశవ్యాప్తంలోని రైల్వే చరిత్రలో మొదటిసారి అని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీసీఎం సునీల్ కుమార్ ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. క్యాష్ శానిటైజింగ్ మిషన్స్ పెట్టామండి. మనం ఎప్పుడైతే మన పిఆర్ఎస్ బుకింగ్ ఓపెన్ అయిందో క్యాష్ నుండి ఇలాగా స్టాఫ్ ఎవరైతే డీల్ చేస్తారో ఆ క్యాష్ నుండి వైరస్ సోకకుండా క్యాష్ శానిటైజింగ్ మిషన్ ఓన్ మన డీజిల్ లోకో షెడ్ వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. మార్కెట్లో ఎక్కడా లేదు ఇలాంటి మిషన్. ఇండిజినియస్గా మ్యానుఫ్యాక్చర్ చేశారు, సొంత మ్యాన్ పవర్ ఉపయోగించి. అది కూడా మన ఒక 15 పెట్టాము. ఆల్ పిఆర్ఎస్ రిజర్వేషన్ కౌంటర్స్ ఇన్ వాల్టీ డివిజన్ ఇచ్చాము. మిగతా జోన్స్ కూడా సప్లై చేస్తున్నాం ఇక్కడ తయారు చేసి. ఇంకా నార్థన్ రైల్వే ఢిల్లీ వాళ్ళు అడుగుతున్నారు, అందరికీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాము.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఆ కంపెనీలో లోపాలను బహిర్గతం చేసింది. నీరబు కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఆ లోపాలను తేటతెల్లం చేసింది. కమిటీ సిఫార్సుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తితో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేసింది. ఇది నీరబు కుమార్ కమిటీ ఈ నెల 6న సాయంత్రం ప్రభుత్వానికి నివేదించినటువంటి నివేదికలో పలు లోపాలను ఎత్తి చూపుతూ ఆ ప్రభుత్వానికి దాన్ని సమర్పించింది. అయితే ఆ నివేదికలో ఉన్నటువంటి లోపాలు ఏవైనా ఉన్నట్టయితే కంపెనీకి వ్యతిరేకంగా ఉన్నట్టయితే కంపెనీని అవసరమైతే తరలిస్తామని ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. అయితే ఇచ్చిన నివేదిక ఆధారంగా అవసరమైతే శిక్ష యాజమాన్యంపై శిక్షలు కూడా వేస్తామని చెప్పి దానికి అనుగుణంగా శిక్షలు కూడా విధించింది. అదే పంథాలో బాధిత గ్రామాలకు అలాగే ఆ పరిసర ప్రజలకు హాని కలిగించేటువంటి పరిశ్రమను జనావాసాల మధ్య నుంచి తరలించాలని చెప్పేసి ఒక పెద్ద డిమాండ్ అయితే ఉంది. ఆ డిమాండ్ ఇప్పుడు ఆ 2017 బిల్డింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలపైన ఇప్పుడు మన మధ్య సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారిని ఈ వ్యవస్థాపరమైనటువంటి లోపాలు కమిటీ నివేదికలో అంశాల గురించి ఇప్పుడు అతన్ని అడిగి తెలుసుకుందాం. రోజుని ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం మే 7వ తేదీన జరిగింది. సరే దాని మీద ఏర్పాటు చేసినటువంటి నీరబు కుమార్ నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి హైపవర్ కమిటీ ఈ నెల 6వ తారీఖున అంటే జూలై 6 సాయంత్రం ముఖ్యమంత్రి గారికి వాళ్ళ నివేదిక ఇచ్చారు. సరే కొంత ఆలస్యం అయినప్పటికీ 2 సార్లు కాలపరిమితిని పెంచారు. పెంచినప్పటికీ కొంత ఆలస్యమైనప్పటికీ నివేదిక మటుకు చాలా బాగుంది. ఎందుకంటే నివేదిక అనేక అంశాలని పరిశీలన చేసింది. వీళ్ళు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం వరకే పరిమితం కాకుండా ఇటువంటి హజారడస్ ప్రమాదకర రసాయన పరిశ్రమలు అందులో ప్రమాదాలు జరిగితే ఏ చర్యలు తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి వ్యవస్థల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడ లోపాలు ఉన్నాయన్నది అన్ని రంగాలకు సంబంధించి చాలా స్పష్టంగా వాళ్ళు అధ్యయనం చేసి ఆ నివేదిక ఇచ్చారు. వాస్తవానికి ఈ ప్రమాదకరమైనటువంటి రసాయనాన్ని నిర్వహించేందుకు తగినటువంటి అనుమతులు అయితే వాళ్ళ దగ్గర లేవు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు అప్పటి ఇంజనీరు ఇప్పుడు ఇంజనీర్లు ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. అంటే మొత్తం ఈ ముగ్గురు అధికారుల్ని మొదటిసారి నాకు తెలిసి ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఈజ్ నాట్ అ పనిష్మెంట్. ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి 12 మందిని అది సిబ్బంది దగ్గర నుంచి ఎండి దాకా ఉన్నటువంటి వాళ్ళని 12 మందిని అరెస్టు చేశారు. అలా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే సిపిఐగా మొదటి రోజు నుంచి ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ నియంత్రణ సంస్థల యొక్క వైఫల్యం వలనే వారి యొక్క పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వలన ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళను కూడా బాధ్యుల్ని చేసి వీళ్ళను కూడా ముద్దాయిలుగానే పెట్టి ఆ కేసును విచారణ చేస్తే వీళ్ళ లోపాలను కూడా గుర్తించి దానికి తగిన శిక్షలు వేసినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పని మేము అప్పటి నుంచి అదే డిమాండ్ చేస్తాం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఫుట్పాత్ల ఆక్రమణ మరింత జోరుగా కొనసాగుతోంది. చర్యలు చేపట్టాల్సిన జీవీఎంసీ పోలీసు అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో రోజురోజుకీ జనాభా పెరుగుతోంది. తద్వారా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే నగరంలో ఉన్న ఇరుకైన రోడ్లలో ప్రయాణం చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ ఫుట్పాత్ల ఆక్రమణతో బాటసారులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లైన పూర్ణ మార్కెట్, పోలీస్ బ్యారెక్స్, విశాఖ సెంట్రల్, జగదాంబ ద్వారకానగర్, డాబా గార్డెన్స్ తదితర వ్యాపార కూడళ్లలో పూర్తిస్థాయిలో ఫుట్పాత్ల ఆక్రమణ చేసేశారు. డాబా గార్డెన్స్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్లే మార్గంలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అసలే ఇరుకు రోడ్డు. ఈ చిన్న రోడ్డులోంచే ప్రేమ సమాజం 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన వాహనాలకు ప్రధాన మార్గం.
అయితే ఈ ఇరుకు రోడ్డుని ఆక్రమించి గత ఎన్నో ఏళ్లుగా బడ్డీలు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. మరికొందరు వాటిని ఉపాధిగా కాకుండా అద్దెకు కూడా ఇచ్చేశారు. ఇలాంటి సంఘటనలు నగర వ్యాప్తంగా పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో చోటా నాయకులు ఆక్రమణలు చేసి అద్దెలకిచ్చి ధనార్జన చేసుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జీవీఎంసీకి రావాల్సిన ఆదాయం గండిపడి చోటా నాయకుల జేబుల్లోనికి వెళ్ళిపోతున్నాయి. జీవీఎంసీ పోలీస్ అధికారుల నిర్లక్ష్యం, క్రింది స్థాయి సిబ్బంది చేతివాటము కావచ్చు. ఈ విషయమై ఏది ఏమైనప్పటికీ బాటసారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలు తొలగించి బాటసారులకు వాహన చోదకులకు ఊరట కలిగించాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. అయితే మనకి ఈ మధ్యకాలంలో మనకి విశాఖపట్నం సిటీలో వివిధ రోడ్ల మీద ఉండేటువంటి ఫుట్పాత్ల మీద చాలామంది చిన్న చిన్న షాపులు పెట్టడం, కూరగాయలని కిరాణా సామాన్లన్నీ పెట్టి అమ్మడం, అదేవిధంగా కొంతమంది టూ వీలర్స్ వెహికల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టినట్లయితే ఈ పాదచారులకి చాలా ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి వారి మీద మేము కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మటుకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మా సిబ్బంది అందరం కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి తీయించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే ఇంకా తీగిపోయినట్లయితే చట్ట ప్రకారంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఫుట్పాత్ల మీద నడిచేదానికి ఫుట్పాత్లు పెట్టినప్పటికీ కూడా ప్రధాన కోడల దగ్గర ఈ ఫుట్పాత్ల మీదే వెహికల్స్ టూ వీలర్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతూ ఉంది. ఆ ఫుట్పాత్ల మీదే చిన్న చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారాలు కొనసాగుతూ ఉన్నారు. ఫుట్పాత్లు ప్రధానంగా ప్రజలు నడిచేదానికి పెడితే ఈరోజు దానికి సంబంధించి ఫుట్పాత్ల మీద నడిచేటటువంటి ప్రజానికానికి ఇబ్బందిగా ఉంది. ఈ షాపులు కానివ్వండి, ట్రాఫిక్ సంబంధించిన వెహికల్స్ కానీ పెట్టడం, విశాఖపట్నం సిటీలో పెద్ద కోడలైనటువంటి జగదాంబ సెంటర్ కానీ, పూర్ణ మార్కెట్ కానీ, ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ ఫుట్పాత్ మీద ప్రజలు నడిచేదానికి అసలు వీలే లేనటువంటి పరిస్థితులు ఉంది. ఇక్కడ జీవీఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, తక్షణమే ఈ ఫుట్పాత్ల మీద టూ వీలర్స్ పెట్టేదానికి, అలాగే షాపులు కూడా వాళ్ళకి ఏదైనా కేటాయించేటటువంటి మార్గాలు తీసుకోవాలి. ప్రజలు వీలుగా నడిచేదానికోసం ఫుట్పాత్లను ఉపయోగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము అడుగుతూ ఉన్నాం. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో రోజు రోజుకి వాహనాలు అయితే పెరుగుతూ ఉన్నాయి, తదనుగుణంగా ఇక్కడ రోడ్లు అయితే తక్కువగా చిన్న చిన్నగా ఉన్నాయి. దీనికి తోడు ఇరుకుగా ఉండే ఈ రోడ్లకి తోడు ఫుట్పాత్లు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. దీనిపైన జీవీఎంసీ వారు కానీ పోలీసులు కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. అటు అధికారుల నిర్లక్ష్యం కానివచ్చు, సిబ్బంది చేతివాటం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఫుట్పాత్లు అయితే ఆక్రమణకు గురై ఉన్నాయి. వీటిని తక్షణమే ఖాళీ చేయించి చోదకులకు అంటే బాటసారులకు దారిని కల్పిస్తే వాహనాలు ప్రయాణించడానికి మరింత సమకూలంగా ఉందని ఇక్కడ ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 463 గడువును పొడిగించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు మెయిల్ ద్వారా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్కు ఓ వినతిని అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో 463 జీవోను జారీ చేసింది. 300 చదరపు గజాలకు మించకుండా ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలు, వెనుకబడిన తరగతులు, దళితులకు ఈ స్థలాలను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ఈ జీవో ద్వారా కల్పించింది. ఈ ఏడాది మార్చి 5వ తేదీ నుండి మీసేవా కేంద్రాల ద్వారా పేదలు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే కోవిడ్-19 లాక్డౌన్, అన్లాక్ తర్వాత మీసేవా కేంద్రాల్లో సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చాలామంది దరఖాస్తుదారులు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో జీవో గడువును పొడిగించాలంటూ సిపిఐ నగర కార్యదర్శి మరిపెల్లి పైడిరాజు మెయిల్ ద్వారా జిల్లా కలెక్టర్కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో 300 చదరపు గజాల లోపు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇతర స్థలాల్లో కానీ ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలు, పేద ప్రజలు రెగ్యులైజేషన్ క్రమబద్ధీకరణ చేసుకునే నిమిత్తం 2019 నవంబర్లో ఒక జీవో 463 నెంబర్తో ఒక జీవో విడుదల చేసింది. అది మన విశాఖ నగరంలో మార్చి 5వ తేదీ నుండి సర్వర్లు ఓపెన్ అయినాయి మీసేవా కేంద్రాల్లో. సరే, 5 నుండి ప్రజలు దరఖాస్తులు చేసుకోవడం మొదలుపెట్టిన నేపథ్యంలో మార్చి 22వ తేదీన
జనతా కర్ఫ్యూ 24 నుండి ఈ ప్రపంచాన్నే కరోనా మహమ్మారి కబలించి వేసిన నేపథ్యంలో లాక్డౌను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్కడికి ఆగిపోయింది. ప్రజలకు కూడా సక్రమమైన సమాచారం లేకపోవడం వలన అసలు ఈ దరఖాస్తు పెట్టుకోవాలనే పరిజ్ఞానం కూడా చాలామందికి తెలియకపోవడం వలన అది అలా మరుగున పడిపోయింది. తీరా మొన్న అన్లాక్డౌన్ 1 అన్లాక్డౌన్ 2 వచ్చిన తర్వాత ఇప్పుడు జనం అందరూ పేదలు మీసేవ కేంద్రాలకు వెళ్తే అక్కడ సర్వర్లు మరాయించిన నేపథ్యంలో ఈ జీవో జూన్ 30తో ముగిసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏదైతే మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమబద్ధీకరణకు పేరుతో విడుదల చేసిందో ఈ 463 జీవోని జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తే చాలామంది ఈ నగరంలో ఉంటున్న పేద ప్రజలందరికీ ఉపయోగపడుతుందని సిపిఐ నగర సమితి తరఫున 20 లక్షల జనాభా కలిగిన విశాఖ నగర ప్రజల తరఫున జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. కాపులపాడ ప్రాంతంలో ఉన్న గోళంకొండపై ప్రధాన పరిపాలనా కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా అంటే కేంద్రీకరణ కాకుండా వికేంద్రీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే దిశగానే ఆయన అడుగులేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే 3 రాజధానుల అంశం అయితే తీసుకున్నారు. కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గాను, అమరావతిని లెజిస్లేటివ్గాను, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగాను ఆల్రెడీ తీర్మానం కూడా చేసి ఉన్నారు. దీనికి సంబంధించి విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడానికి కావాల్సిన అడుగులు అయితే వేస్తున్నారు. ఇక్కడికి ముఖ్యమైన అధికారులందరూ కూడా ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది, ఒకసారి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే కాపులుప్పాడు వెళ్ళే ప్రాంతంలో ఉన్నాం. గొలంకొండ బావికొండ మధ్యలో ఉన్న రూట్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనం కనిపిస్తూ ఉన్న అక్కడ ట్యాంక్ కొండపైన ఉన్న వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ వాటర్ ట్యాంక్ ప్రదేశంలో మాత్రమే ఇక్కడ అంటే ప్రధానమైన రాజధాని భవనాలు ఏర్పాటుకైతే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. అయితే దీన్ని ఆనుకునే గ్రేహౌండ్స్ కూడా ఉంది దీని సమీప దూరంలోనే. ప్రస్తుతం ఆ గ్రేహౌండ్స్ సుమారు 320 ఎకరాలు ఉంటుందని అంచనాగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఆ 320 ఎకరాలని కూడా ఖాళీ చేయించి వీళ్ళని ఆనందపురం పరిసర ప్రాంతాలకు తరలించి ఆ స్థలాలను కూడా అంటే ఆక్యుపై చేసుకుని అక్కడ కూడా నిర్మాణాలు చేసే దిశగానైతే ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇక్కడే కాకుండా ఇంకేమైనా అధికారిక భవనాలు కావాల్సి వస్తే మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అది తిమ్మాపురం కావచ్చు, తొట్లకొండ కావచ్చు, లేదా కొమ్మాది పరదేశీపాలెం ఇలా ఎక్కడైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా ప్రాంతాల్లో ఇవన్నీ అంటే క్వార్టర్స్ ఏర్పాటు చేయొచ్చు, విభాగాలు ఏర్పాటు చేయొచ్చు, శాఖల తాలూకా భవనాలు నిర్మించవచ్చు. ఏదైతే కానీ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న అంటే అవసరమైన ప్రాంతాలన్నింటినీ కూడా ఒకసారి అయితే పరిశీలన చేసి ఉన్నారు. ప్రస్తుతం అంటే షార్ట్ పీరియడ్లోనే పరిపాలనా రాజధానిగా విశాఖ కాబోతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. సుందర విశాఖ ఆకర్షణ నగరంగా రూపుదిద్దుకుంటోంది, పరిపాలనా రాజధానిగా విస్తరిస్తోంది. అన్నీ ఉన్న అల్లుడి నోటిలో శని అన్నట్లు ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మహానగరాన్ని ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. దీనిని చెక్ పెట్టేందుకు జీవీఎంసీ మల్టీలెవల్ పార్కింగ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఆకర్షనగరం విశాఖ పరిపాలనా రాజధాని కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి విశాఖపైనే పడింది. ఇక్కడ జీవించడమే అదృష్టంగా కొందరు భావిస్తున్నారు. కాస్తో కూస్తో ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుండగా ఉపాధి నిమిత్తం మరికొందరు వలస వస్తున్నారు. దీంతో జనాభా, వాహనాలు, పార్కింగ్ సమస్య కూడా పెరుగుతోంది. వాహనాల పార్కింగుకు అనువైన స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే నిలిపేస్తున్నారు. అక్కడక్కడా పార్కింగ్ స్థలాలు ఉన్నా అవి ఎటూ చాలడం లేదు. కొన్ని చోట్ల ఫీజులు బాధేస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు జీవీఎంసీ మల్టీలెవల్ కార్ పార్కింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మొత్తం 100 కార్లను పార్కింగ్ చేసుకునే సౌకర్యం ఈ ప్రాజెక్టు ద్వారా కలుగునుంది. మహావిశాఖకు ప్రధాన వాణిజ్య కూడలిగా పేరున్న నిత్యం రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్లో ఈ మల్టీలెవల్ మెకానికల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టుకు ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. 9.70 కోట్లతో అఫోర్డబుల్ రోబోటిక్స్ సంస్థ ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తోంది. ఇప్పటికే 50% పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ చివరి నాటికి 100% పనులు పూర్తి కానున్నాయి. అక్టోబర్ నుంచే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. దీని నిర్మాణం పట్ల స్థానిక వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగదాంబ సెంటర్ దగ్గర ఇది కార్ పార్కింగ్ పెట్టున్నారండి. ఇది చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ పార్కింగ్ గురించి. ఇది ఇక్కడ కార్ పార్కింగ్ పెడితే చాలా బాగుంటుంది. ఇది పార్కింగ్ పెడుతున్నారు ఇప్పుడు.
చాలా సంతోషకరం. ఇప్పుడు ఇది ఇలాగే ఇక్కడ విశాఖలో ఇది వస్తుంది కదా ఇప్పుడు రాజధాని, దాని గురించి కూడా మనకి ఇలాంటి ఇంకా పెట్టాలని ఆశిస్తున్నామండి. పార్కింగ్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పార్కింగ్ రావడం వల్ల మనకి చాలా బాగుంటుంది ఫ్యూచర్లో ఆశిస్తున్నామండి. అంత మంచి పని చేస్తున్నారు, వ్యాపారాల గురించి అనుకూలంగా ఉంటుంది. పార్కింగ్ వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే రోడ్డు మీద పెట్టడం అవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఈ పార్కింగ్ రావడం వల్ల మనకి ట్రాఫిక్ కూడా అంతరాయం కాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్యూచర్లో అని చెప్పి ఆశిస్తున్నామండి. ఇక్కడ ఈ పార్కింగ్ పెట్టిన వల్ల చాలా బాగుంది. ముందు పార్కింగ్ లేకపోతే జనాలు చాలా ఇబ్బంది పడేవారు, ఫైన్లు ఇవన్నీ వచ్చేవి. బాగుంది, 2 నెలల్లో తయారైపోతుంది. తయారైపోతే ఇబ్బందులు అన్నీ పోతాయి. ఒకసారి 100 కార్లు పార్కింగ్ చేయవచ్చు. ఇలాంటివి మళ్ళీ కొన్ని వస్తే మాకు వ్యాపారానికి అనుగుణంగా ఉంటుంది. విశాఖలో గ్రేహౌండ్ సెక్షన్ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఇప్పటికే ఈ స్థలాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషారాణి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్రులు పరిశీలించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో పూర్తిగా అంటే వాటాలకు సంబంధించి వివిధ అంశాలను పొందుపరచడం జరిగింది. అది వాటర్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, మరే ఇతర అంశాలు కావచ్చు. అన్ని అంశాలని కూడా ఎవరికి ఎంత వాటా వస్తుంది, ఎవరు ఏ విధంగా పంచుకోవాలన్న అంశాలను అయితే పూర్తిగా చేశారు. పూర్తిగా విభజించి విభజన చట్టంలో పెట్టారు. దానిలో భాగంగానే పోలీస్ శాఖకు సంబంధించిన గ్రేహౌండ్ శిక్షణ తరగతులకు సంబంధించి, శిక్షణ కేంద్రాలకు సంబంధించి కూడా అప్పట్లో ఒక జీవో కూడా విడుదల చేసి 220 కోట్ల రూపాయలు మేము కేంద్రం నుంచి విడుదల చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లోనే అప్పటికి ఉన్న గండిపేట కానీ షాద్నగర్ కానీ, గండిపేటలో 500 ఎకరాల్లో గ్రేహౌండ్ శిక్షణ తరగతులకి స్థలం ఉండేది. అక్కడే మన రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా శిక్షణ తీసుకునేవి. అది రెండు రాష్ట్రాలే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తే అక్కడ శిక్షణ తీసుకుంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఏర్పడిన 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం దీనికోసం స్థలం చూపించకపోవడంతో అప్పటి నుంచి అది పెండింగ్లో అయితే పడుతూ వస్తుంది. ప్రస్తుతం వచ్చిన కొత్త గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వంలో దానికోసం తక్షణమే 385 ఎకరాలని ఆనందపురం మండలం చందక పంచాయతీ జగన్నాథపురం సర్వే నెంబర్ 1/1లో 385 ఎకరాలను అయితే ప్రభుత్వం కేటాయించారు. దీన్ని కేటాయించిన తక్షణం కేంద్రం అయితే 220 కోట్లు ఇవ్వడానికి జీవో గతంలో జీవోను కూడా మనకు డీజీపీ గౌతమ్ సంగ్ అయితే తెలియజేసి ఉన్నారు. యాక్చువల్గా దీనికోసం 500 కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తామన్నారు. 70% మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 30% మాత్రం స్టేట్ గవర్నమెంట్ పెట్టుకునేలాగైతే ప్రణాళిక చేసి ఉన్నారు. ప్రస్తుతానికి తొలి విడతగా 260 కోట్ల రూపాయలు అయితే గ్రాంట్ మంజూరై ఉంది. ఈ 385 ఎకరాలని మనం ప్రభుత్వం కేంద్రాన్ని చూపించిన తక్షణమే మన నిధులు వస్తే పనులు కూడా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి వివిధ శాఖల అధికారులందరూ కూడా అప్పుడే స్థలాన్ని సందర్శించడం, సర్వే చేయడం, స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, ఇక్కడ ఎంతకాలంగా ఎవరెవరు అక్కడ పని అంటే బ్రతుకుతున్నారు, అక్కడ చెట్టు యూకలిప్టస్ జీడి మొక్కలు అవన్నీ వేసుకుని బ్రతుకుతున్న ప్రజలందరి నుంచి కూడా వినతులు తీసుకున్నారు. 385 ఎకరాలు పూర్తిగా కాదు, 190 ఎకరాలు మాత్రమే ఇక్కడ ప్రజలు సుమారు 90 మంది 145 ఎకరాల్లో జీవనం సాగిస్తున్నారని ఇప్పటికే కలెక్టర్ గారి నివేదిక తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కార్యదర్శి అయిన ఉషారాణి కానీ, డీజీపీ గౌతమ్ సవాంగ్ మన ఇతర అధికారులు కూడా దపదపాలకు సర్వే చేశారు. ఇక్కడ చుట్టుపక్కల రాళ్లు పాతారు, జెండాలు కూడా పాతారు. ఈ ప్రాంతాన్ని అయితే పూర్తి స్థాయిలో శిక్షణ అంటే తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శిక్షణ కేంద్ర గ్రేహౌండ్ శిక్షణకు అయితే ఇవ్వడానికి అయితే సముఖంగా వ్యక్తం చేస్తారు. ఇక్కడ ప్రజలు కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అయితే నష్టపరిహారం పూర్తిగా చెల్లించండి తప్ప మేము రెడీగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. అందులో డీ ఫార్మ్ ఎంత, ఫోర్స్ ఎంత, నాన్ ఫోర్స్ ఎంత, వివిధ రకాలుగా విభజించి అయితే చూస్తున్నారు. ఇక్కడికైతే ఖచ్చితంగా గ్రేహౌండ్స్ శిక్షణా తరగతి సంబంధించిన అయితే ఏర్పాటుకి అయితే అన్ని చర్యలు పూర్తవుతూనే ఉన్నాయి. అయితే ఇది యాక్చువల్గా ఏం చెప్పాలంటే ఇక్కడ ఈ శిక్షణా తరగతుల కోసం మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ గ్రౌండ్స్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ కేడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ శిక్షణ తీసుకుంటూ ఉంటారు. 3 బ్యాచ్లుగా సంవత్సరానికి ఒక 3 బ్యాచ్లు, బ్యాచ్కు 1000 మంది చెప్పిన అంటే 2 నెలల శిక్షణ ఉంటూ ఉంటుంది. ఆ 2 నెలల శిక్షణలోని 1000 మందికి శిక్షణ ఇస్తూ ఉంటారు. అలా 3 బ్యాచ్లు సంవత్సరానికి 3 బ్యాచ్ల్లో 3000 మందికి ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళందరూ కూడా కమాండర్సు అంటే యువకులు ఇప్పుడు పోలీస్ శాఖలో ఉండవచ్చు, మరో శాఖలో ఉండొచ్చు, అంటే డైనమిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అంటే మావోయిస్టుల నియంత్రణలో భాగం కావచ్చు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ వ్యక్తులైనా అదింపెట్టడానికి శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. భద్రతా ప్రమాణాలు అంటే వ్యూహాత్మక ప్రణాళికలు అంటే భద్రత అంతర్జాతీయ భద్రతా విలువలు కూడా పాటించడానికి వీలుగా ఉండేటట్టు ఇక్కడ మనుషులను తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక సపోజ్ ఒక ఐపీఎస్ క్యాడర్ ఒక ఐపీఎస్ ఎవరైనా సరే రిలీవర్ అయినట్టుగా గ్రేహౌండ్స్లో ఖచ్చితంగా పనిచేయాలి. ఆ తర్వాత ఏసీపీ ఏఎస్సీపీగాను విధుల్లో చేరుతూ ఉంటారు. అంటే ఒక డైనమిక్ ఎవరైతే రక్షణ శాంతి భద్రతల కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ ఫస్ట్ ఈ శిక్షణ తరగతుల్లోనే తయారు చేసిన తర్వాతే బయటికి పంపిస్తూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశే కాదు, రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ శిక్షణ అయితే ఇస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న ఈ జగన్నాథపురం సర్వే అంటే ఈ ఆనందపురం లోపల ఉన్న ఈ ప్రాంతం కొంత ఫారెస్ట్ కూడా ఉంది, చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. భద్రత విషయంలో ఎలాంటి లోపమో కూడా లేదు. భవిష్యత్తులో అవసరమైతే ల్యాండ్
చాలకపోతే ఈ ఫారెస్ట్ వాళ్ళని సంప్రదించి అందులో ఉన్న ల్యాండ్ కూడా తీసుకోవడానికి అయితే ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. ఆ రకంగా ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉంది. ఈ ప్రాంతంలో కనుక ఇదిగా ఈ శిక్షణా తరగతులు వస్తే కనుక ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అయితే స్థానిక ప్రజలు కూడా హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. మదర్ బ్లెస్సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కంచరపాలెం ధర్మనగర్లో సంస్థ అధ్యక్షులు కింతాడు సూర్యం ఆధ్వర్యంలో సుమారు 400 మంది పేదలకు ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున బియ్యం, 2 కేజీల కందిపప్పు అందజేసి ఉదారతను చాటుకున్నారు. మదర్ బ్లెస్సింగ్ పాత్ చారిటబుల్ ట్రస్ట్ నేటికి ఈ యొక్క మదర్ బ్లెస్సింగ్ పాత్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు 20 సంవత్సరాల నుండి నడుస్తున్న ప్రయత్నంలో మరి నేను రిజిస్ట్రేషన్ చేసి 2011 ఆగస్టు 25 రిజిస్ట్రేషన్ చేసి నేటికి 10 సంవత్సరాలు అయిన తరుణంలో అనేక మందికి మదర్ బ్లెస్సింగ్ పాత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధులకు, చైల్డ్ పర్సన్స్కు, అనేకమైనటువంటి పేదవారికి మదర్ బ్లెస్సింగ్ పాత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నది. అలాగే ఈరోజు కరోనా మహమ్మారి వైరస్ వల్ల ఈ విశాఖపట్నంలో కాదు రాష్ట్రం నలుమూలలు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి ఉన్నందువలన అనేకమైన పేద ప్రజలు పనులు లేక, తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి ఈ రోజున మీ ముందుకి నేను రావడం జరిగింది. ముఖ్యంగా మరి అనేక పెద్దవారితో మేము మాట్లాడి పేద ప్రజల కోసం ఏమైనా మేలు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మరి ఉన్నతమైనటువంటి లిమిటెడ్ కంపెనీలకు మేము లెటర్ రాయిగా వారు స్పందించి యునైటెడ్ వే, ఫ్యూడ్ ఇన్ ఇండియా, అలాగే జొమాటో వారు మా మీద నమ్మకంతో, మదర్ బ్లెస్సింగ్ పాత్ చారిటబుల్ ట్రస్ట్ మీద నమ్మకంతో మంచి సర్వీస్ ఇచ్చే విధానం బట్టి వారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. కరోనా దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కుదేలైంది. దేశ ఆర్థిక వ్యవస్థకే వెన్నుదన్నుగా నిలిచే రైల్వే శాఖ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ దృష్టిని సారించింది. బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ను నెలకొల్పింది. ఈ యూనిట్ పనితీరుపై సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ కిషోర్తో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చాలా వ్యవస్థలు మూతపడ్డాయి. అయితే ఇది గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సడలింపులను ఇచ్చాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా వ్యవస్థలు ఆర్థికంగా కోలుకోవట్లేదు. అందులో రైల్వే కూడా ఒకటి. పీపీటీ అంటే ప్రజా రవాణా వ్యవస్థలో ఒకటైనటువంటి ఆర్టీసీ పల్లె వెలుగులను కార్గో బస్సులుగా మార్చి కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో సక్సెస్ అయింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రైల్వే శాఖ వాల్టేర్ డివిజన్లో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ను ఒకదాన్ని నెలకొల్పింది. దానికి హెడ్గా వ్యవహరిస్తున్నటువంటి ఆపరేషనల్ మేనేజర్ కిషోర్ గారితో ఇప్పుడు మనం ఉన్నాము. బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ విశేషాలు ఏంటి ఇప్పుడు ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్, ఆ యూనిట్ విశేషాలు కరెంట్లీ ఎకనామిక్ సిచ్యువేషన్ అంత ఫేవరబుల్గా లేదు. దానివల్ల రైల్వేకి ఇంతకుముందు వచ్చినంత ట్రాఫిక్ రాలేదు. వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో మేము 30% ఫస్ట్ క్వార్టర్ వన్లో 30% ట్రాఫిక్ తగ్గింది వాల్టే డివిజన్కి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆల్ అక్రాస్ ద ఇండియా సేమ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి రైల్వే బోర్డ్ హ్యాస్ కమ్ అప్ విత్ ఏ పాలసీ కాల్డ్ బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్. ప్రతి డివిజన్లో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విత్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే యొక్క పాలసీలని ఇండస్ట్రీ దగ్గరికి తీసుకువెళ్ళటం. అండ్ రీసెంట్లీ రైల్వే చాలా కన్సెషన్స్ ఇవ్వటం జరిగింది రైల్వే పాలసీల్లో. ఇంతకుముందు ఒక పాలసీలో ఏదైనా కన్సెషన్ ఇవ్వాలి అంటే చాలా ప్రొసీజరల్ డిలేస్ ఉండేవి. సో అవన్నీ లేకుండా ఇప్పుడు ఆన్ ఎ రియల్ టైమ్ బేసిస్ ఎనీ ఇండస్ట్రీకి ఎటువంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి మేమే బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్కి వెళ్ళి తెలుసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్కి మా పాలసీస్కి సింక్రొనైజేషన్ చేసి ఆ ప్రపోజల్స్ని హెడ్ క్వార్టర్కి పంపించి వితిన్ వెరీ షార్ట్ టైం ఎంత రియల్ టైం బేసిస్లో చేయగలిగితే అంత రియల్ టైం బేసిస్లో చేసి అవి మెటరలైజ్ అయ్యేలాగా చేసుకుని రైల్వేకి ఎక్కువ కార్గో తీసుకురావాలనేది మేజర్ ముఖ్య ఉద్దేశం ఈ బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్కి. ఇప్పుడు ఈ రాయితీలు అని చెప్పి చెప్పారు కదా సార్, ఈ రాయితీలు కిలోమీటర్లను బట్టి ఉంటుందా లేకపోతే వెయిట్ని బట్టి ఉంటుందా? ఆ తాలూకా మెజర్మెంట్ ఇప్పుడు రీసెంట్గా 3-4 రకాల రాయితీలు ఇవ్వడం జరిగింది.
కొన్ని డిస్టెన్స్ బట్టి ఇచ్చారు, కిలోమీటర్లు బట్టి. కొన్ని 700 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉన్న 500 దానికి 15% డిస్కౌంట్ ఇచ్చాం. అదే 1400 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న దానికి 20% డిస్కౌంట్ ఇచ్చాం. అలాగే కోల్ బొగ్గు విషయంలో 1400 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న డిస్టెన్స్కి అగైన్ 10% డిస్కౌంట్ వరకు ఇచ్చాం. ఇది కాకుండా ఇంతకుముందు రౌండ్ ట్రిప్ అడ్వాంటేజ్ ఉండేది కాదు, అంటే ఒక ఇండస్ట్రీ ఇక్కడి నుంచి ఒక కమోడిటీ వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అది ఎంప్టీ ట్రైన్ వచ్చేది మాకు. ఇన్ రిటర్న్ ట్రాఫిక్ ఇచ్చే వాళ్ళకి, ఎవరైతే ఏ బిజినెస్ ఏ ఇండస్ట్రీస్ అయితే మాకు రిటర్న్ ట్రాఫిక్ ఇవ్వగలవో వాళ్ళకి రౌండ్ ట్రిప్ కన్సెషన్స్ అని కొత్త పాలసీ వచ్చింది. అలాగే కొన్ని సర్చార్జెస్ కూడా, బిజీ సీజన్ సర్చార్జ్, మినీ రేక్ సర్చార్జెస్ ఇలా ఇంతకుముందు ఉండేవి, అవన్నీ సడలింపులు ఇవ్వడం జరిగింది, అవన్నీ తీసేశారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనిట్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రైల్వేకి ఏదైతే ఉందో అది విత్ రోడ్ కంపీట్ ఉండేటట్టు, అలాగే రైల్వే యొక్క రెవెన్యూ తగ్గకుండా వాల్యూమ్స్ పెరిగేటట్టు ముఖ్య ఉద్దేశం. కరోనా నష్టాన్ని పూడ్చుకోవడంలో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ నెలకొల్పినటువంటి రైల్వే శాఖ, ఇది మన భారత ఆర్థిక వ్యవస్థకే తలమానికం. ఈ ఆదాయ వనరుల సమీకరణలో ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించినటువంటి వాల్టేర్ డివిజన్ ఈ ప్రయత్నంలో సక్సెస్ సాధిస్తుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ దుర్గప్రసాద్తో రిపోర్టర్ సత్యం, ఏసీటీ న్యూస్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జిల్లాలో కరోనా కల్లోలం, కేసుల నమోదులో సరికొత్త రికార్డు. కరోనా కట్టడికి వాల్తేరు డివిజన్ పటిష్టవంతమైన చర్యలు, టెక్నాలజీ వినియోగంలో ముందంజ. హైపవర్ కమిటీ సిఫార్సులు అమోఘం, సిపిఐ నేత కితాబు. ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించాలి, అధికారులకు నగరవాసుల విజ్ఞప్తి. నంబర్ జీవో గడువును పొడిగించాలి, ప్రభుత్వానికి సిపిఐ విజ్ఞప్తి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.